गौरव मुख्यमंत्री गारु चेप्पिनट्लुगा आयन इच्चिनटुवंटि आदेशाल प्रकारं इक्कड उन्नटुवंटि रसायनालु एदैते उन्नायो अवन्नी कूडा इक्कड नुंचि ई देशानि नुंचि वेरे देशालकु तरलिस्ता उन्नारु। इक्कड प्रजलु ఎటువంటి భయభ్రాంతులకు గురి కాకుండా ఎటువంటి భవిష్యత్తులో ఇటువంటి ఇన్సిడెంట్స్ ఏది పునరావృతం కాకుండా ఉండేదానికి ఇక్కడ ఉన్నటువంటి రిమే కలెక్టర్ గారు చెప్పినట్టుగా 13000 లో 8000 ఈ రోజు వెళ్ళిపోతుంది। మిగతా 5000 కూడా ఇక్కడ ఒక 3300 మిగతా వేరే ప్రాంతంలో ఉన్నటువంటి మిగతా 1700 అది కూడా తరలించడం జరుగుతుంది। ఈ ప్రాంతాన్నంతటిని కూడా సేఫ్ జోన్ గా గ్రీన్ జోన్ గా చేయాలన్నటువంటిది गौरव मुख्यमंत्री गारी उद्देश्य। सो एटुवंटी भयांदोलनलकु गुरी कावाल्सिनटुवंटि अवसरं लेदु। वाळ्ळलो कान्फिडेंस निंपेदानिके ई निन्न रात्रि इक्कड गौरव मंत्रिवर्युलु शासन सभ्युलु पार्लमेंट सभ्युलु अंदरं कूडा वच्चि इक्कडे पडुकोनि प्रजलकु ओक भरोसा इव्वडं जरिगिंदि। इक्कड उन्नटुवंटि ई रोजु अट्मास्फियर अंता एटुवंटि रसायनालु गाळ्ळलो लेवु అన్నటువంటి నిర్ధారణ చేసుకున్న తర్వాతనే ప్రజల్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది। ఇక్కడ ఫుడ్ క్యాంప్స్ ఫుడ్ క్యాంప్ గాని మెడికల్ క్యాంప్స్ గాని అన్నిటిని కూడా పెట్టడం జరుగుతుంది। ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు సమాధానం ఏం ఆరోపణ చేశారు అంటే కేసరి రెడ్డి గారు ఎప్పుడూ కూడా విశాఖ నాదేయారని చెప్పుకొని తిరుగుతారు కానీ ఇంత ప్రమాదం జరిగినా కూడా కనిపించకుండా పోయారని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు। अलगे पार्टी हाउस रोजुको विधंगा अटे जगन इच्चिना हामीलु नेरवेर्चाली अभी नेरवेर्चलेदु काबट्टि पार्टी हाउस धर्ना पेट्टारु। निन्न कैंडल र्याली चेशारु अटे रोजुको विधंगा एदोटि चेस्तूने उन्नारु अटे प्रजलकु इक्कड गायत्री वरकु 1 कोटि रूपायल वरकु नष्टपरिहारं चेल्लिंचारु अटे एप्पुडु लेनि विधंगा कूडा अटे इन्नि चेस्तुन्नप्पटिकी कूडा वाळ्ळु आरोपणलु चेस्तू उन्नारु। दीनि मीद इप्पुडु लाक्डौन् परिस्थितुल दृष्ट्या आ रोजु हेलीकाप्टर्लो ప్లేస్ లేని దాని వల్ల ఆ రోజు ఆరోగ్య శాఖ మంత్రి గారు ఇక్కడికి రావాల్సి ఉంది। ఆఖరి నిమిషంలో హెలికాప్టర్లో ఎక్కాల్సినటువంటి నేనే చెప్పాను। నేను వెళ్ళే దానికన్నా ఆరోగ్య శాఖ మంత్రి గారు ఇక్కడికి వస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో నేనే దిగి ఆయన్ని ఇక్కడికి పంపించడం జరిగింది। దాన్ని రకరకాలుగా చిలవల పలవలగా దాన్ని వక్రీకరించడం అన్నటువంటిది అది బహుశా ప్రతిపక్షాలకే చెందుతుంది ఎల్లో మీడియాకి ముఖ్యంగా ఎల్లో మీడియాకే చెందుతుందేమో అని నా భావన। అంతేగాని దీంట్లో ఏదో నెగటివ్ ఇన్ఫరెన్సెస్ డ్రా చేయాల్సినటువంటి అవసరం లేదు। విశాఖపట్నం అన్నటువంటిది నేను అడాప్ట్ చేసుకున్నటువంటి జిల్లా తప్పకుండా ఎటువంటి ఇక్కడ ఎటువంటి క్లిష్ట సమయాల్లో గాని దీని అభివృద్ధికి గాని ఇప్పుడు గతంలో భవిష్యత్తులో పాటు పడతానని మరొకసారి నేను వినిపించాను।